హలో అండి అందరికీ నమస్తే చాలా రోజులు అయిపోయింది కదా వీడియోలు పోస్ట్ చేయక ఇది వచ్చేసి మేము రెండు రోజులు మా ఊరు వెళ్ళామండి అంటే మా ఇంటికి విజయనగరం అది అక్కడికి వెళ్ళి వస్తుండగా ఉండగా ఇవి క్లిప్పు మా వారు పడుకున్నారు మా బాబు నేను ఏం జరిగిందంటే సెల్ తీసుకొని ఏదో షూట్ చేసేద్దామనేసి పడుకున్నాను కానీ వీడియో ఎలా తీయాలనేది తెలియలేదండి తర్వాత చూసుకుంటే ఇలా తీసాను ఏంట్రా బాబు అనుకున్నాను షార్ట్స్ తీసినట్టే తీసాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే వంట చేసుకుంటున్నాను ఆ రోజు వచ్చేసి వైజాగ్కి మోడీ ఇంకా జగన్ సీఎం జగన్ వస్తున్నారు అన్నారు కదండి ఆ రోజు ఇదే అండి ఆ రోజు మా అమ్మ వాళ్ళకి గవర్నమెంట్ ఇల్లులు వచ్చాయి మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళకి ఇంకా మా పిన్ని వాళ్ళకి కూడా వచ్చాయి ఇప్పుడు ఏంటి ఫిట్టింగ్ అంటే దేనికి ఏ మీటింగ్ కట్టాం మా అబ్బాయినా సరే వాళ్ళు ఏమని బెదిరిస్తున్నారంటే ఇల్లు క్యాన్సిల్ అయిపోద్ది అనేసి వాలంటీర్లు ఇంకా చాలామంది అంటున్నారు ఆ బెంగతో పరుగులు పరుగులు తీస్తున్నారు మా మీకు తెలిసిందే మా అమ్మ ఇంటికాడ ఉండదు పనికి వెళ్తుంది ఇంకా ఆ రోజు పనికి కూడా సెలవు పెట్టేసి మా పిన్ని అయితే ఇంకా గాబరాయండి అంటే ఏదైనా స్టార్టింగ్ నుండి వినాలి అనుకుంటుంది మా పిన్ని కొంచెం హషారు ఎక్కువేనాయండి మా పిన్నికి అలా ఆ రోజు ఏంటంటే తెల్ల తెల్లవారే ఇంకా పనికి సెలవు పెట్టేసి మా అమ్మ మా పిన్ని ఇంకా అందరూ చాలామంది వెళ్ళారండి మా ఇంటికాడైతే జై జగన్ జై జగన్ అని జే మోడీ అనుకొని అరుచుకుంటూ వెళ్ళారు అక్కడ విషయం ఏంటంటే అలా అరుస్తున్నప్పుడు కరెక్ట్గా నేను అవతల పక్క ఉన్నాను వాష్రూమ్ దగ్గర ఉన్నాను అంటే బ్రష్ చేసుకుంటున్నాను నేను సెల్ వెతికి సెల్ అదే షూట్ చేద్దాం మీకు చూపిద్దాం అనుకున్నాను కాకపోతే నా కంగారు కంగారే ఫోన్ అప్పుడే దొరకలేదండి అంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నాను దానివల్ల ఫోన్ దొరకలేదు కానీ లాస్ట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయి ఒక ఇరవై మంది ముప్పై మంది ఉన్నప్పుడు మాత్రం చిన్న క్లిప్ తీసాను అప్పుడు కూడా మా మా చెల్లి వెతికింది ఇంకా మా పిన్ని ఆ మీటింగ్కి వెళ్ళింది కదా మా చెల్లి వాళ్ళ సెలవులు కదా ఇంకా స్కూలు మా ఇంటికి వచ్చారు మా బాబుతో ఆడుకోవడానికి ఆ రోజే తోటకూర వండుకున్నాను ఆ రోజు మధ్యాహ్నం ఇది మా పిన్ని వాళ్ళ ఇంటికి మా బాబు కూడా వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి అందుకే మా బాబు కనబడట్లేదు ఆ రోజు సెలవు సరే ఆ రోజు ఇంట్లో ఎవరు లేరు కానీ ఆకలి వేసేస్తుందండి కానీ మా బాబు చూసారా ఎలా గేడుస్తున్నాడో ఉయ్యాల్లో నుండి మనం అన్నం తినేటప్పుడు అట గిచ్చుతారో గిల్లుతారో అట దేవుడు ఏడమనట అంటే మనకి అన్నం ముఖ్యమా నీ బిడ్డ ముఖ్యమా అనేసట అని అంటున్నారు మరి పెద్దవాళ్ళు లాగూ తెలియదు నేను కొన్ని నమ్ముతాను కొన్ని నమ్మను కానీ ఏడవడం అయితే ఏడుస్తాడండి అన్నం తినేటప్పుడే ఆ రోజు నాకు ఆకలి అయితే వేసేస్తుంది రెండు ముద్దలు తిన్నాం ఇంకా చూస్తున్నారు కదా వెళ్ళి ఎత్తుకోవడం రెండు ముద్దలు తిన్నాం ఎత్తుకోవడం అలాగా దాదాపు గంట చేపు తిన్నాను అన్నం అన్నం తినేసిన వెంటనే షాక్ ఏంటంటే వాడి ఏడి పాపేశాడండి అబ్బా ఎంత కోపం వచ్చిందో నాకైతే ఏడిపోయి ఇంకా ఆపేశాడు ఎత్తుకున్నాను కరెక్ట్గా చేయి కడుక్కొని వచ్చాను వీడిని ఎత్తుకుందాం అనేటప్పుడు కోపంగా పడుకుంపోయాడు అప్పుడు నాకు అసలే నేను కందిరిగాను కదా ఇంకా వాడిని లేగిరా ఆడుకుందాం లేగిరా అంటున్నా లేకట్లేదు పడుకుని పోతున్నాడు ఎంత లేపినా లెక్కుంటున్నాడు కాదు మరి అలాంటప్పుడు నేను తిన్నప్పుడే ఏడ్చడం తప్పు కదండి ఇంకా మా పెద్ద బాబుతో పోల్చుకుంటే మా చిన్న బాబు పర్వాలేదండి మా అమ్మకు అసలే కోపం ఎక్కువ అనేసి చాలా మట్టుగా కామ్గా ఉంటాడు తెల్లవారే మా మామ్ అంటే కాపిన మామంటారు కదా రాయడానికి వస్తుంది ఆ మామ మా పెద్ద బాబుకు కూడా కాపింది చాలా బాగా కాపుతుందండి మీరు ఎక్కడైనా వైజాగ్లో కనుక ఉండుంటే మా అమ్మకి ఫోన్ నెంబర్ కూడా లేదు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ అమ్మతో చెప్తాను చాలా బాగా రాస్తుంది కాకపోతే డబ్బులు ఎక్కువైనండి ఇప్పుడు మా బాబుకి టూ థౌజండ్ తీసుకుంటుంది కానీ కొన్ని రోజులకే చాలా పొడవుగా ఇలా కాళ్ళు అనేవి ముడుచుకొని ఉంటాయి కదా అలా కాకన్నా ఇలా నిటారుగా చాపుకొని ఉంటున్నాడండి మా బాబు ఒక్క వారంకే ఆ రిజల్ట్ మేమైతే చూసాము ఇప్పుడు మా పెద్ద బాబు అయితే ఎంత గట్టి కొడతాడో మా తమ్ముడిని మా తమ్ముడు అయితే అంత గట్టి కొట్టేస్తున్నాడు అంటారు అంత బాగా రాస్తుందండి మీరు ఎవరైనా చూస్తానంటే నేను కాపడం వీడియో కూడా మీకు షూట్ చేసి పోస్ట్ చేస్తాను అంటే పెట్టుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా ఇది వచ్చేసి వసుకమ్ము నిమ్మకాయ పిల్లల దగ్గర పెడితే గాలు రావండి ఇంకా మా ఇంటి ముందు వచ్చేసి ఆ గోతులు తవ్వేశారండి అందుకే అంత దరిద్రంగా ఉంది వనుకోకండి ఇది లాస్ట్ అయిపోయిందండి నేను సెల్ పట్టుకొని వచ్చే లోపు లాస్ట్ అయిపోయింది చాలామంది వెళ్ళారు చాలామంది అసలు ఆ ఇంటికి ఇద్దరు బయలుదేరినట్టు ఉన్నారు మా ఇంట్లో వచ్చేసి మా అమ్మ వెళ్ళింది మా తమ్ముడు వెళ్ళాడు మా ఆయన వెళ్ళాడు అక్కడికి మా నాన్న వెళ్ళారా వెళ్ళారు తెలీదు ఇది వచ్చేసి మా బాబుకి వేలా పాలు ఉండదండి ఇడ్లీ తినడానికి ఇడ్లీ అంటే పిచ్చి in the video please subscribe